హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆదికవి నన్నయ్య గురించి తెలుసుకుందాం. నన్నయ్య భట్టారకుడు, నన్నయ్య లేదా నన్నయ్య గాను సుప్రఖ్యాతుడు. క్రీస్తు శకం 11వ శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఆదికవిగా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. వర్గమూలాలు లేని పాఠ్యమున్న వ్యాసాలు ఆధారం చూపాలి. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు, నానాపురాణ విజ్ఞాన నిలయుడు, అవిరళ జపహోమ తత్పరుడు, వైయాకరణి, వాగనుశాసనుడు, సంస్కృత ఆంధ్ర భాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం, ముగ్గురు కవులు లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధి చెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగి ఉంది. చంపు కవిత శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనాశైలికి అద్దం పడుతూ నిలిచింది. నన్నయ్య సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటి వాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా 5 విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ. ఆదికవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు. నన్నయ్య భారతంలోని అత్యుత్తమ, అత్యంత అభివృద్ధి చెందిన భాషను గమనిస్తే నన్నయ్య భారతానికి పూర్వమే తెలుగు సాహిత్యంలో రచనలు ఉండి ఉంటాయన్న సూచన కలుగుతుంది. నన్నయ్యకు ముందే ఉన్న పద్యశాసనాల్లోని పద్యాలు అనంతరకాలంలోని పాల్కురికి సోమన రచనలో సూచించిన అనేక ప్రక్రియల సాహిత్యరూపాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. చరిత్ర. నన్నయ్య వేగిదేశానికి రాజైన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. వేగిదేశము 8000 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగి ఉండేది. పడమటన తూర్పు కనుమలకు, తూర్పున సముద్కు, ఉత్తరాన గోదావరి నదికి, దక్షిణాన కృష్ణానదికి మధ్యస్థమైన తెలుగుదేశము అను వేగిదేశము గలదు. ఈ వేగిపురమును పరిపాలిస్తున్న రాజమహేంద్రుని బట్టి ఈ నగరానికి రాజమహేంద్రవరము అనే పేరు వచ్చింది. ఈ వేగిదేశ పాలకుడు చాళుక్యరాజు విమలాదిత్యుడు. ఇతని పుత్రుడు రాజరాజనరేంద్రుడు. రాజనరేంద్రుడికి విష్ణువర్ధనుడు అను బిరుదు ఉంది. రాజరాజనరేంద్రుడు క్రీస్తు శకం 1022 నుండి క్రీస్తు శకం 1063 వరకు 41 సంవత్సరములు పరిపాలించాడు. నన్నయ్య దానశాసనము రచించాడని, నదంపూడి శాసనము కూడా వేయించాడని భావన ఉంది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రాయడం మొదలుపెట్టి అందులో ఆది, సభ, అరణ్య పర్వాలను పూర్తి చేసి కీర్తిశేషుడయ్యాడు. నన్నయ్య తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే. వర్గం మూలాలు లేని పాఠ్యమున్న వ్యాసాలు నన్నయ్య రాజమహేంద్రవరం లేదా రాజమండ్రిలో ఉండి ఈ మహాభారతాన్ని తెలుగులో రచించాడు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చొని తన రాజైన రాజరాజనరేంద్ర మహారాజు గారికి చెప్పినదే ఈ మహాభారతము. రాజరాజనరేంద్రుని పాలన క్రీ శ 1045 నుండి 1060 మధ్య కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది. నన్నయ్య ముద్గల గోత్రజాతుడగు వైదిక బ్రాహ్మణుడు. అతడు రాజరాజ నరేంద్రుని ఆస్థాన పురోహితుడు. నన్నయ్య అకాల మరణంపై ఒక కథనం. నన్నయ్య తాను తలపెట్టిన భారతరచన ముగించక ముందే మరణించడానికి కారణం భీమన అను మహాకవి యొక్క శాపము అని ప్రతీతి. ఆ కథనం ఇలా ఉంటుంది. భీమన ఇతుండు భారతమును తెనింగించుటకు మునుపే ఒక భారతమును తెనుంగున రచయించి ఆ గ్రంథమును నన్నయ్య భట్టారకుని వద్దకు కొనివచ్చి దానియందలి లోపములను పరిశీలించి రాజునకు చూపి తనకు సన్మానము కలుగుంజేయవలయును అని అడుగుంగా దానినతుండు చదివిచూచి అందలి ప్రయోగ పద్ధతులు మొదలగునవి మిక్కిలి శ్లాఘనీయములు అయి ఉండుగా అది బయటవచ్చిన ఎడల తన భారతము అడిగిపోవును అని ఎంచి ఆ అభిప్రాయమును బయలుపర్పక భీమకవితో నేను రాజు ప్రేరేణపణచేత ఒక భారతము రచయించుచు ఉన్నాను. ఆదిపర్వము మాత్రము ఇప్పటికీ అయినది. ఇప్పుడు ఈ గ్రంథమును రాజునకు చూపిన ఎడల తన ప్రయత్నము నెరవేరుటకు భంగముగా ఇది ఒకటి వచ్చెను అని తిరస్కరించునుగాని అంగీకరింపుడు. కనుక సమయము చూచి నీ గ్రంథమును అతనికి చూపి సన్మానము చేయింతును అని చెప్పి అది తీసి తన వద్ద ఉంచుకొని ఆయనను పంపి దానిని కాల్చివేశెను. ఈ సంగతి భీమన ఎరుంగడు. కనుక కొన్ని దినములు తాళి నన్నయ్య భట్టారకుని ఇంటికి వచ్చి అప్పుడు ఆయన ఇంటలేకపోన్గా ఆయన భార్యను పిలిచి నీ భర్త చేయుచు ఉన్న భారతము ముగిసెనా అని అడిగాడు. అంతటా ఆమె ఆరణ్యపర్వము జరుగుచు ఉన్నది అని చెప్పెను. అది విని అతుండు తనకు ఏ సమాచారమును తెలియంజేయకయే ఇతుండు గ్రంథరచన జరుపుచు ఉన్నాండు కనుక తన గ్రంథమును ముందుకు రానియంజాలుండు అని తలంచి దానివలని సంతాపముచే ఇంకను ఆరణ్యములోనే పడి ఉన్నాడా అని అన్నాడు. అదియే శాపముగా తగిలి ఆ కాలమందు ఏమో పని కలిగి ఊరిముందరి అడవికి పోయి ఉండిన నన్నయ్య భట్టారకుండు అక్కడనే దేహత్యాగము చేసెను.